అప్పుడు బాధ అనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ సెన్సార్ లేకుండా సినిమా ఉంటే ఇంకా బాగుండేది. తర్వాత నీకు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, యాక్చువల్గా కష్టం ఇంట్లో ఇచ్చేది అంటున్నాను, కానీ ఆ తర్వాత కుదరలేదు. జగన్ సంబంధించి మెయిన్ క్రాఫ్ట్ ఏంటంటే సినిమాగ్రఫీ, అద్భుతం సినిమాగ్రఫీ. అది ఎన్సీఆర్ అంటే అంటే ఇండియన్ సినిమాలోనే సినిమాగ్రఫీలో ఇండియన్ మూవీస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్గా నడుస్తుంది. ఇప్పటికీ నాకు చాలా ఇష్టం ఆ సినిమాగ్రఫీ. రత్నల్ గారి మూడ్ లైటింగ్ కానీ దాని అప్పట్లో కుకింగ్ సూపర్ 35 ఫార్మెట్లో ఫస్ట్ టైం సూపర్ 35 తెలుగులోనో సౌత్ ఇండియాలోనో ఐ థింక్ అప్పటివరకు సూపర్ 35 ఫార్మెట్ ఎవరు చేయలేదు. సూపర్ 35 ఫార్మెట్లో షూట్ చేసాం అప్పుడు. సో ఇమేజెస్ కానీ చాలా క్వాలిటీ ఉంటాయి, లెన్సింగ్ చాలా బాగుంటుంది, లైటింగ్ మూడ్ లైటింగ్ అండ్ ఎక్కడ అంటే మీరు ప్రిసైజ్గా కెమెరా మూవ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ మూవ్ చేయాలి ఇలా అంటే చాలా అనుకుని ప్లేస్. సో ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు పత్మనాభ గారు. ఐ థింక్ ఇప్పటికీ ఆయన బెస్ట్ వర్క్ అని చెప్తాను. దేవి అంటే దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను ఏ సినిమాకి ఎలా అంటే అలా మౌళ్ళైపోతాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ దేవి సంబంధించి. అలాగే సాంగ్స్ కూడా సాంగ్స్ చాలా పెద్ద హిట్, ప్రతి సాంగ్ కూడా ఈవెన్ ఇప్పటికీ తను చేసిన ఆల్బమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. జగన్ ఆల్బమ్ జయదేవ్ గారు ప్రొడ్యూసర్, వాళ్ళ అబ్బాయి ఆదిత్య బాబు తరఫు తీశారు. సో ఆదిత్య ఇప్పటికీ అతను అసలు ఉంటాడు. నేను ఏదైనా చిన్న ఫంక్షన్కి తను పిలుస్తాను, ఇంటి సాంగ్లో తను కూడా పిలుస్తాను. సో అంటే ఫైనల్ చెప్పాలంటే డైరెక్టర్గా నేను కొంచెం ఎక్కువ అబ్సెసివ్ అయిపోయి ఎక్కువ తీసేసినప్పుడు ఫైనల్ చెప్పాలంటే వాళ్ళు ఇబ్బంది పెట్టిన. సో ఆ షోలో చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో వాళ్ళు. కాబట్టి ఆ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయింది. ఇంకా ఇంకేమైనా ప్రొడ్యూసర్స్ అయితే కనుక అది ఆగిపోయింది మధ్యలో. యాక్చువల్గా జగన్ ఇప్పుడు రామ్తో మళ్ళీ రీమేక్ చేయాలన్నా చేస్తే అద్భుతం అవుతుంది అనిపిస్తున్నాను అప్పుడప్పుడు. అంటే